గోటితో పోయేదానికి గొడ్డలు దాకా తీసుకువెళ్తున్న దానికి రీజన్ ఏంటన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా 5375 కోట్లు సర్దుబాటు, దానికి తగినటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఎక్కువ ఇస్తే తీసుకోవడం, తక్కువ ఇస్తే కనుక ఇస్తాం అనేటువంటి కాన్సెప్ట్. అంటే ఈ ఐఆర్ లాస్ట్ ట్రిప్ ఐఆర్ కి సంబంధించి ఎక్స్ట్రా పే చేసినట్టుగా ఇష్టం. ఇక్కడ ఉద్యోగులు అడుగుతోంది ఇప్పటిదాకా ఇచ్చిన వాటిని ఉగ్గబట్టుకోబాకండి, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే లాక్కోబాకండి అన్నటువంటి, ఈ వడ్డీల భాషలో చెప్పాలంటే ఉగ్గబట్టుకోబాకండి అంటారు అన్నమాట. అంటే బిగబట్టుకుని ఇవ్వడం అంటారు కదా. ఇప్పుడు 100 రూపాయలు అప్పియాలంటే 10 రూపాయలు వడ్డీ తీసేసుకుని ఇస్తారు, 90 రూపాయలు ఇస్తారు. గవర్నమెంట్ వడ్డీ వ్యాపారం ఏం చేయట్లేదు. రెండవది, ఇది ఆల్రెడీ చేసి పే చేసిన వాటిని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఇది లాగా ఆపుకోవాల్సి, వెరీ సింపుల్, ఆ అమౌంట్ వరకు వదిలేసేసి నెక్స్ట్ ఇప్పటి నుంచి ప్లైన్ లోకి తీసుకుంటే సరిపోతుంది కొత్త పిఆర్సీ. రెండవది హెచ్ఆర్సీ విషయం, అది పాలసీ పరమైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా. హెచ్ఆర్సీ పెంచిన దాన్ని తగ్గించడం అన్నటువంటి దాన్ని ఈ రెండు సెట్ చేస్తే అసలు సమస్య ఉండదు. ఇది తెలిసినా ఎందుకు ఇంత మొండిగా వెళ్తోంది అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. మరి పరిష్కారం చూస్తారా, ఇలాగే సాగతీయాలనుకుంటున్నారా అన్నది తేల్చుకోవాల్సింది ప్రభుత్వం.